మొన్ననే బాగా యూట్యూబ్లో వైరల్ అయ్యింది కుమారి ఆంటీ అంటూ ఆవిడ అందరికీ కూడా భోజనాలకు సంబంధించి చకచక పెట్టేటటువంటిది, నాన్ వెజ్ కానీ వెజ్ కానీ చకచక వండడం పెట్టడం ఇట్లాంటిది, బారులు తీరున్నటువంటి జనానికి సంబంధించినటువంటిది హైలైట్ అయింది. అయితే ఆవిడ ఇంటర్వ్యూ చేస్తూ యూట్యూబ్ వాళ్ళు పాపం నీకు ఏంటి ఆస్తుంది అంటే జగనన్న ఇచ్చినటువంటి ఇల్లు ఉంది అని చెప్పారు. తీరా చూస్తే ఏది అది ఆంధ్రప్రదేశ్లో ఆవిడ చేస్తున్నది బిజినెస్ హైదరాబాద్లో. ఆ మొక్క చెప్పిన పాపానికే లేకపోతే కనుక మరి ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఆవిడకి సంబంధించినటువంటి ఆహారం సరఫరా చేసే అమ్మేటటువంటి సెంటర్ని క్లోజ్ చేయించారంటూ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆమె దగ్గర అన్నం తినే ఆమె సామాన్యురాలు పేద కుటుంబం, ఎవరి మీద ఆధారపడకుండా 10 మందికి అన్నం పెడుతూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమె దగ్గర అన్నం తినేది కూడా నిరుపేద సామాన్యులే. జగనన్న వీళ్ళు ఇచ్చాడని ఆమె చెప్పడం, అది యూట్యూబ్ ఛానల్స్ వైరల్ చేయడం, వెంటనే పచ్చమాఫియా రంగంలోకి దిగి రేవంత్ ప్రభుత్వం ద్వారా షాప్ మూయించేయడం చకచకా జరిగిపోయినాయి అంటూ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు.